సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు రఘు అండి ఏం చేస్తుంటారు సార్ నేను వ్యాపారం చేస్తా నేను టీచర్స్ కాలనీ హనుమకొండ సార్ మరి ఇప్పుడు 2023 ఎన్నికలు వస్తున్నాయి సార్ దగ్గరలో సో మరి ఇటు మూడు పార్టీలు అయితే ఓవరాల్గా సిద్ధమవుతున్నారు సో మరి ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాలన పరంగా చూసుకున్నా కూడా ఉండవచ్చు కొన్ని వాస్తవం చెప్పాలంటే మళ్ళీ వినయ్ భాస్కరే గెలుస్తాడు అంతే ఆయన ఒక ప్రజల మనిషి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు సరే సమస్యలు అనేవి అన్నీ ఉంటాయి ప్రతి సమస్య కూడా ఒకటే సార్ అన్ని క్లియర్గా వరదలు వచ్చినప్పుడు ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లం కూడా లాస్ట్ ఇయరే వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు కెనాలు కడుతున్నారు ఎక్కడెక్కడైతే డ్రైనేజెస్ ఆక్యుపై అయిందో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఒక నిమిషంలో ఏది అద్భుతాలు జరగవు చేస్తున్నారు కాబట్టి ఆయనకే ఛాన్స్ ఉంది ఆయన దగ్గర ఎదుటి వ్యక్తి అంటే వేరే పార్టీలో ఆయనకు నిలబడే వ్యక్తులు లేరు ఆడ స్ట్రాంగ్ లేదు ఇప్పుడు సరే భాయ్ స్టేట్లో కాంగ్రెస్ వస్తా అనుకుందాం కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ విజయం ఏముంది ఏం విజయం ఉంది ఇప్పుడు తిట్టడం తప్ప ఏం లేదు ఆడ బీజేపీ ఉంది బండితం చేయి ఉన్నప్పుడు కొద్దిగా హార్డ్గా ఉంది సరే అది పోవడం వల్ల మళ్ళీ కొద్దిగా మైనస్ పాయింట్ అయింది సరే ఒక విషయం నేను ఏం చెప్తా యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా యూ హ్యావ్ టు టెల్ యువర్ ఒక విజన్ చెప్పండి నేను రాష్ట్రానికి చేస్తా నేను చూపిస్తా నీ పాలన ఇట్లా ఉంటుందని చెప్పు కేసీఆర్ని తిట్టడము లేకపోతే వాళ్ళని తిట్టడం వీని తిట్టడం దానివల్ల నువ్వు గొప్పని కావు అవే జరుగుతాయి ఆ ఉచిత పథకాల వల్ల దేశం నాశనం అవుతుంది దేశ ఆర్థిక సంక్షేమంలో పోతుంది మనకు కావాల్సింది ఏంది విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడు మనకి ఇస్తే సరిపోతుంది ఏం అవసరం లేదు బట్ ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల ఈ ఉచితాలతో దేశం నష్టమే తప్ప ఏం లేదు అయితే అప్పు అవ్వడం తప్ప ఏం లేదు అది దానివల్ల నష్టపోతాం యువత కూడా రానున్న రోజులలో ప్రతి ఒక్కరి నెత్తి మీద ఒక భారం ఉంటుంది కాబట్టి అవన్నీ మాలాండాలకు అవసరం లేదు మనకు కావాల్సింది మంచి పరిపాలన మనకు కావాల్సింది ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో మేము తిరుగుతున్నాం ఒక సింగపూర్ టౌన్షిప్ సింగపూర్ టౌన్ లెక్క ఉంది సింగపూర్ దేశం లెక్క ఉంది విషయం ఏంటంటే ఈ 70 ఏళ్ళలో ఇది 9 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో ఏదైతే కనపడుతున్నాయో నీళ్లు 100% అంత పెద్ద సిటీకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇవ్వడం కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఆ సిటీ డెవలప్మెంట్ కావచ్చు ఆ ఫైనాన్షియల్ సిటీ కావచ్చు రియల్గా ఒక మనిషికి గంతలు కట్టి తీసుకెళ్ళి వాడు వదిలిపెడితే కళ్ళు అంటే గంతలు ఇప్పితే మనం ఏ దేశంలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది నేను కూడా 10 దేశాలు తిరిగినా తిరిగినప్పుడు అలా అనుకునేది మన దేశం ఇట్లా ఉండాలని ఈరోజు మనకు హైదరాబాద్లో కనపడుతుంది రియల్ ఐ హ్యాడ్ సెప్ట్ కేసీఆర్ సార్ మరి ఇంకా చూసుకుంటే అంటే కొంత విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్ అంటే దాన్ని ఏమంటారు విమర్శలు ఉంటాయి మనం చేసిన పని మన ఇంట్లో పిల్లలు కూడా అందరూ యాక్సెప్ట్ చేయరు సమ్టైమ్ మేబీ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనం మంచి అనుకుంటే చెడు అవుతుంది అందరిని నొప్పియలేము దేవుడు కూడా అందరిని నొప్పియలేడు ఓకేనా అట్లా అంటే భారతదేశం మొత్తం ఒక దేవుడిని నమ్మాలి ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది వాటి విషయం ఏంటంటే ఓవరాల్గా మనం చూస్తే కేసీఆర్ మంచి పరిపాలన మంచి డెవలప్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది కొన్ని లోపాలు ఉండవచ్చు కొన్ని లోపాలు అనేది 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అద్భుతాలు ఏం జరగవు అవన్నీ ఆ 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక్కొక్కరు ఆ స్థాయిలో పనిచేసుకుంటూ వస్తే ఈరోజు అంతకన్నా అద్భుతంగా 10 సింగపూర్లు కనపడతాయి హైదరాబాద్లో అనేది చేయలేదు కాబట్టి ఈ 9 సంవత్సరాలు జరిగినాయి మేము ప్రతి విలేజ్ ఐఎమ్ ఆల్సో అగ్రికల్చరల్ పర్సన్ మాకు కూడా కరెంటు 2 గంటలకు 3 గంటలకు నైట్ వచ్చేది అలాంటి ఇబ్బందులు పడతా ఉండేది ఈరోజు కరెంటు విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు నీళ్ళ విషయంలో ఒక రైతు పనిచేసుకోవాలంటే కరెంటు ఉండాలి నీళ్ళు ఉండాలి ఈ రెండు ఈరోజు రైతుకు ఉన్నాయి రైతులు అనేవాళ్ళు గుర్తించారు దానికి పోటీ లేదు కేసీఆర్ నేను ఏ పార్టీలో ఉన్నా విషయం పక్కకు పెట్టండి ఓకేనా మంచిని మంచి అని చెప్పాలి చేయకపోతే వాడు చేయలేదని చెప్తాం చేసిండు కాబట్టి చేసినని చెప్తాం సరే సార్ ఎట్లా ఉంటుంది సార్ ఫైట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది మీరు ఒక ఓటర్గా ఏమనుకుంటున్నారు ఫైట్ ఎవరు చేస్తారు చెప్పండి నువ్వు మంచి పనులు ఏముండవు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద వ్యక్తి కాంగ్రెస్లో ఈరోజు ఆయన ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు స్టేట్ ప్రెసిడెంట్ ఉండి నేను ఏం చేస్తా అనే విషయం నువ్వు చెప్పాలి నేను ఇది కల్పిస్తాను ఉచితాలు ఒకటి కావాలి ఎవడు అడుగుతాడు నేను ఉచితాలు వద్దు అనే ఇప్పుడు కర్ణాటకలో తెలియట్లేదా కర్ణాటకలో ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదా విషయం ఏంటంటే నేను సిటీని ఇట్లా డెవలప్ చేస్తా తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తా నీళ్ళు ఇస్తా నీ కరెంట్ ఇస్తా లేకపోతే అంతకన్నా అద్భుతాలు కేసీఆర్ కన్నా 1% ఏదన్నా అద్భుతాలు చేసి చూపించండి ఐ విల్ సెల్యూట్ వ్యక్తిగతంగా ఎవరికి మనకు అవసరం లేదు ఈరోజు మేము అనుభవిస్తున్నాం హైదరాబాద్లో ఒక మాట చెప్పాలంటే మన టోలీ చౌక్ నుంచి లింగంపల్లి అసలు ఆ ట్రాఫిక్ ఎట్లుండేది అంటే ఒక టైంలో పోతే 2-3 గంటలు ఆ రోడ్డు ఉండేది 15 నిమిషాల్లో మేము ఆ లాస్ట్ ఎండింగ్కి వెళ్ళడం జరిగింది లింగంపల్లి వరకు అంటే కారణం ఏంది ఎక్కడ ఫ్లైఓవర్స్ కావచ్చు సిటీని అద్భుతంగా డెవలప్ చేసిందండి దానికోసం మీ హ్యాట్స్ అప్ టు కేసీఆర్ ఇక్కడ లోకల్లో కూడా వినయాన్నే గెలుతాడు ఆడ ఎటువంటి సబ్జెక్ట్ అనేది ఏం విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ